స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. అంతేకాదు స్టడీ ద సెల్ఫ్ కూడా. ఆత్మలో ఎరుక సాధించడానికి అందరినీ ప్రేమించడాన్ని మించిన మార్గం లేదు. అదే విశ్వప్రేమ. ఇదే ప్రేమధర్మం. అదే ఆత్మధర్మం. ఆ ధర్మానికి మూలమైనది వేదం. వేదవాంగ్మయంలో విశ్వప్రేమ ప్రస్తావనపై చర్చాగోష్ఠి. వేదంలో విశ్వప్రేమ. ఇందులో పాల్గొంటున్నవారు శ్రీయుతులు డాక్టర్ శ్రీనాథ్ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్. భరతదేశము వేదాల పట్టుకొమ్ము. యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు భరతదేశము వేదాల పట్టుకొమ్ము. యజ్ఞయాగాది క్రతువులకు ఆటపట్టు తెక్కు అవతారమును కన్న పెద్ద తల్లి, తెక్కు అవతారమును కన్న వృద్ధురాలు. నీతి నియమాల రూపు త్యాగభూమి, నీతి నియమాల యోగి ఈ త్యాగభూమి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ సాదరమైన స్వాగతం. భారతీయ సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మ పునాదులైనటువంటి వేదాలపై ఆధారపడి ఉంది. మానవుడు సక్రమమైన మార్గంలో జీవితాన్ని గడపడానికి సూచనలిస్తుంది వేదం. ఏది పరమసత్యం అన్న విషయానికొస్తే, ఈశావాస్యమిదం సర్వం ఈశ్వర సర్వభూతానాం, అంటే ఈ సకల చరాచర జగత్తులో ఇమిడి ఉన్నది ఆ సర్వేశ్వరుడే. ఆ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది వేదం. సర్వం జగరిదం త్వత్తో జాయతే, సర్వం జగరిదం త్వత్తస్తిష్ఠతి, సర్వం జగరిదం త్వైలయమేష్యతి. ఈ సృష్టి ఆవిర్భావం జరిగినదే భగవంతుని దివ్య సంకల్పం చేత. తనను తాను ప్రేమించుకోవడానికి, తనకు తాను ఆనందాన్ని ఇచ్చుకోవడానికి ఒక ప్రహేళికగా తయారు చేసిన ఈ సృష్టి గురించి, ఆ దివ్య శక్తితో సాగుతున్న మనుగడ గురించి, తిరిగి అదే శక్తిలో జరిగే లయాన్ని గురించి వివరిస్తున్నది వేదం. ఈనాడు ప్రతి నిత్యం ప్రేమలో అన్న ఈరోజు అంశాన్ని ఆధారం చేసుకుని మనకి ఇచ్చినటువంటి చిన్న అంశం వేదాలలో విశ్వప్రేమ. ఈ అంశం గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నో దివ్యమైనటువంటి భావాలు స్ఫురిస్తున్నాయి. సత్యాన్న ప్రమరితవ్యం, ధర్మాన్న ప్రమరితవ్యం, కుశలాన్న ప్రమరితవ్యం, ద్యౌశాంతిరంతరిక్షం, శాంతి పృథివీ శాంతిరాప. ఇలా మానవతా విలువలైనటువంటి సత్యం, ధర్మం, శాంతి, అహింస అనేవి ఎంతో చక్కగా వివరింపబడి ఉన్నాయి వేదాల్లో. మరి వేదాలలో విశ్వప్రేమ అంటున్నాం, ప్రేమ గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. ఈ విలువలన్నీ ప్రేమపైనే ఆధారపడి ఉన్నాయి అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు వేదాలంతా ప్రేమమయమైపోతాయి. స్వామి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ప్రేమ వాక్యరూపంలో వ్యక్తమైతే అది సత్యం, ప్రేమ కార్యరూపం దాలిస్తే అది ధర్మం, ఆలోచనలో ప్రేమ ఉంటే అదే శాంతి, అర్థం చేసుకున్నప్పుడు ప్రేమ అహింసగా మారుతుంది,
ఈ మౌలిక విలువలను పరిపూర్ణంగా తెలిపేవే మన వేదాలు. మరి ఈనాడు ఈ అంశం గురించి చర్చించుకోవడానికి మనందరితో పాటు డాక్టర్ శ్రీనాథ్ గారు, శ్రీ కేవీఆర్కే భార్గవ్ గారు మన స్టూడియోకి వచ్చినారు. సాయిరామ్. మరి ముందుగా ప్రాణం నిలవాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రావాలి. మరి వేదాలు సాక్షాత్తు భగవంతుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. మరి వేదాలకి ఆధారమైనటువంటి సంస్కృత భాష ఏ విధంగా భగవంతునికి ఉచ్ఛ్వాస నిశ్వాస అయిందో ఆ అనుభవంతో మనం మొదలుపెట్టుకుందాం. భార్గవ్, చాలా బాగా చెప్పావు గణేష్. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుకొస్తున్నది. ఒకసారి ఒక అధ్యాపకులు స్వామికి, ఆయనకి ఎప్పుడు అలవాటు స్వామికి చిన్న చిన్న పద్యాలు రాసి ఇవ్వడం, అయితే చిన్న కాగితంలో ఒక పద్యం రాసి స్వామికి అర్పించడానికి దర్శనంలో కూర్చున్నారు. అయితే స్వామి అప్పుడు మెల్లిగా ఆయన దగ్గరికి వచ్చి ఏమి అది అని అడిగారు. అయితే అప్పుడు ఆయన స్వామికి ఇచ్చి, స్వామి మీ మీద ఒక పద్యం రాశాను, సంస్కృతంలో రాశాను అంటారు. అంటే అప్పుడు స్వామికి ఒక చిరునవ్వు నవ్వి, ఓ సంస్కృతంలో రాసేవా అని తీసుకుని అప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు స్వామి. స్వామి అంటారు, సంస్కృతమే నా శ్వాస. అంటే ఈ సంస్కృతం అని మనం చర్చిద్దాం అనుకుంటున్నాం కదా, ఆ సంస్కృతం సాక్షాత్ ఆ భగవంతుడి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అండి. అందుకు దాని విషయంలో మనం చర్చించుకోవడం చాలా మహాభాగ్యం మనకి. కొంచెం ముందుకెళ్దామా మహోదయ? భవంతః మత్తూరు గ్రామస్య నామం శృతవంతః వా? నహి, ఏతస్య గ్రామస్య కః విశేషః? ఏషః గ్రామః కర్ణాటకరాష్ట్రే శివమొగా పట్టణస్య సమీపే అస్తి. ఆమ్ ఆమ్ శ్రీనాథ్ మహోదయః, ఏతస్మిన్ గ్రామే సర్వే జనాః సంస్కృతభాషాయామేవ సంభాషణం కురువంతి ఖలు? సత్యమార్య, అహమేకస్మిన్ దినే సాయం సంధ్యాసమయే మత్తూరు గ్రామం గతవాన్. తత్ర జనాః న కేవలం సంస్కృతభాషాయాం సంభాషణం కురువంతి అపిచ సాయం సమయే తుంగానదీతీరే ఆబాలవృద్ధాః సంధ్యావందనాది దైవకార్యాణి శ్రద్ధయా నిర్వహంతి. గృహే గృహే అగ్నిహోత్రాణి అపి కురువంతి, ప్రతినిత్యం అగ్నిహోత్రం కురువంతి. ఏషః విషయః మహాద్భుతః, ధర్మో రక్షతి రక్షితః ఇతి ఆర్యోక్తిః ఖలు? సత్యం, మహదాశ్చర్య విషయః గణేష్ మహోదయ. తత్ర దృశ్యం దృష్ట్వా అహమపి ఆనందమనుభూయ ఏకం పండితం పృష్టవాన్, ఏతస్య కార్యస్య వా ఏతస్య సంఘటనస్య వా కిం ప్రయోజనమిది? సహ పండితః ఉక్తవాన్, తస్మిన్ గ్రామే సర్వే భావయంతి వసుధైవ కుటుంబకమిది భావయంతి, అతః సర్వలోక రక్షణార్థం విశ్వకళ్యాణార్థం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ ఇతి దృఢసంకల్పేన సంధ్యావందనం సూర్యనమస్కారం అగ్నిహోత్రాది దైవకార్యాణి అనునిత్యం ప్రతిదినం కుర్వంతి ఆచరంతి. తే అధునా అపి అంతర్జాలే, అంతర్జాల మాధ్యమేన ఇంటర్నెట్ కంప్యూటర్ అంతర్జాల మాధ్యమేన వేదశిక్షణం సంస్కృత శిక్షణమపి బోధయంతి తత్ర జనాః. అహో వేద భారతం వందే భారతమాతరం ఖలు? చాలా బాగా చెప్పారు కదా, అద్భుతంగా సంస్కృతంలో చెప్పారు. కానీ ఒక విషయం నాకు ఒక చిన్న ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అగ్నిహోత్రం అని చెప్పారు కదా, నిత్య అగ్నిహోత్రం అందరూ చేయడం అంత అందరికీ అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు అంటే ఇప్పుడు జనరల్ అంటే మానవాళ్ళందరూ వాళ్ళకి ఎలా చేయడం అవుతుంది ఎలాగా? నిజమే భార్గవ్ గారు మీరు చెప్పింది, ఈ అగ్నిహోత్రం అందరికీ చేయటం ఆ పద్ధతి విధి విధానం కూడా తెలియదు, సాధ్యం కాదు. దీనికి మహాభారతంలో అనుశాసన పర్వంలో స్వయంగా అగ్నిహోత్రుడు దేవతలకు చెప్తున్నటువంటి అంశాన్ని భీష్ముడు ధర్మరాజుతో ప్రస్తావించినట్టుగా ఉంది. ఈ అగ్నిహోత్రం చేయటం తెలియనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉందా, చేసినటువంటి ఫలితం దక్కుతుందా అనేటువంటి అంశం ప్రస్తావిస్తూ అగ్నిహోత్రుడు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రోదయం అవుతున్నటువంటి సందర్భంలో చేతిలో అక్షింతలు తీసుకుని, కాస్త నెయ్యి అక్షింతలు తీసుకుని దోసడు నీళ్లతో చంద్రుడిని చూస్తూ ఆ నీటిని మనం విడిచిపెట్టినట్టయితే అటువంటి వాళ్ళకి
అగ్నిహోత్రం చేసినటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది అని చెప్పి స్వయంగా అగ్నిహోత్రుడే ప్రస్తావించినటువంటి సంఘటన ఇది. ధర్మ సూక్ష్మం ఇది, ధర్మ సూక్ష్మం అని అనుశాసన పర్వంలో చెప్పారు. నిజంగా అది తెలిసిన తర్వాత, అది చదివిన తర్వాత నాకు ఒక విషయం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మన పుట్టపర్తి గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజు జరిగేటువంటి గిరి ప్రదక్షిణ నాడు నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. చాలా అద్భుతమైనటువంటిది ఏంటంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి రథం వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తెలిసి చేశారో తెలియకుండా చేశారో, మొత్తానికి స్వామినే దైవంగా మనం ఆరాధిస్తున్నాం కదా. వాళ్ళు చక్కగా అక్షింతలు, పసుపు, కుంకుమ, హారతితో ప్లేట్లో తీసుకుని స్వామి వస్తున్నటువంటి రథం ముందు స్వామికి హారతి ఇచ్చి స్వామికి అలా నీటిని చక్కగా అర్పిస్తున్నారు. ఆ జలం అర్పించడం స్వయంగా వాళ్ళు తెలియకుండా అగ్నిహోత్ర విధుల్ని నిర్వర్తించినట్టే లెక్క. ఇది జరుగుతున్నది ప్రతినిత్యం. కాబట్టి అక్కడ అగ్నిహోత్ర ద్వారా విశ్వకళ్యాణం వాళ్ళు చేస్తున్నట్టే లెక్క. అంటే మనకి తెలియకుండానే స్వామి మన చేత ఈ విశ్వం అంతటికి ప్రేమని పంచుతున్నారు, మన ద్వారా ఆ ప్రేమని పెంచుతున్నారు అని అనిపిస్తుంది సార్. నిజమే సార్, గణేష్ నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ మళ్ళీ ఒక చిన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పుడు మానవ కళ్యాణానికి, లోక కళ్యాణానికి మనం ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాం, అంటే అగ్నిహోత్రం అనండి, సంధ్యావందనం అనండి, ఇప్పుడు మీరు చెప్పిన గిరి ప్రదక్షిణ అనండి. కానీ స్వామి ఎప్పుడు చెప్తారు, మనలోని రెండు అహంకారం మమకారాలు అనేవి ఉన్నంత వరకు మనం చేసే పని ఎప్పుడు అది లోక కళ్యాణానికి సహాయపడదు అని చెప్తారు. సహాయపడదు. అలాంటప్పుడు మనకి మీకు ఏమైనా నిదర్శనాలు ఉన్నాయా, అవి దాని నుంచి ఎలా మనం తొలగించుకోవాలి మనం మమ్మల్ని మళ్ళీ? ఇది కూడా మంచి విషయం అండి భార్గవ గారు. దీనికి సంబంధించినటువంటిది మనం భాగవతంలో తీసుకుంటే ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. భాగవతం దశమ స్కందంలో 9వ అధ్యాయంలో యశోదాదేవి పిల్లవాడికి, శ్రీకృష్ణ పరమాత్ముడికి, బాలకృష్ణుడికి పాలు పడుతున్నటువంటి సందర్భంలో పాలు పడుతూ పడుతూ వంటగదిలో కుంపటి మీద పాలు పొంగుతున్నటువంటి వాసన వచ్చి ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని కిందకి దించి త్వర త్వరగా ఒంటింటికి నడుచుకుంటూ వెళ్ళింది. అంటే ఒళ్ళో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని దించేసి, భగవంతుడిని దించేసి ఆ వాసన చూసేటప్పటికి లోపలికి వెళ్ళింది. ఈ ఒక్క సందర్భంలో ఒక విషయం మనం గ్రహించాలి ఏంటంటే, ఎన్నో యోగ సాధనల ద్వారా, యమ నియమ ఆసనాది సాధనల ద్వారా భగవంతుణ్ణి మనం ఒకసారి, మనం కూడా ధ్యానానికి కూర్చుంటాం మందిరంలో కూడా, భగవంతుడిని మనం సాక్షాత్తు స్వయంగా చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరుక్షణంలో ఏం జరుగుతుంది, విషయ వాసనలకి మనం డివియేట్ అయిపోతాం, డైవర్ట్ అయిపోతాం. అలాగే ఇక్కడ తల్లి కూడా, యశోదాదేవి కూడా అక్కడ విషయ వాసన, ఆ వాసనకి ఒళ్ళో ఉన్నటువంటి పరమాత్మని దించేసింది, విడిచిపెట్టింది. దాంతో సరే ఆవిడ వెళ్ళింది ఒంటింట్లోకి వెళ్ళంగానే పరమాత్ముడికి కాస్త అలక ఊని, నన్నే దించేస్తావా అమ్మా అంటూ వెంటనే అక్కడ ఉన్నటువంటి వెన్నకుండ, పెరుగుకుండ పగల కొట్టేసి రోటి మీద ఎక్కి నుంచున్నాడు. వెంటనే ఆ రోటికి కట్టివేసే సన్నివేశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది చాలామందికి తెలిసిందే. ఇదే సన్నివేశాన్ని తెలుగు భాగవతంలో పోతనామాచుడు చక్కగా గోపికలందరూ వచ్చి యశోదమ్మకి ఒక కంప్లైంట్ ఇచ్చినట్టుగా, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లన పాలు పెరుగు మననీయడమ్మా, పోయద మెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవా అని అంటూ అందరూ చెప్పేటప్పటికీ, అమ్మో మీ పిల్లాడు ఆగడ తట్టుకోలేకపోతున్నామమ్మా అంటూ, సరే ఇంతమంది చెప్తున్నారు పిల్లవాడిని మనం నిగ్రహిద్దాం, కాస్త అదుపులో పెడదామని చెప్పి ఆ రోజు తల్లి చూసేటప్పటికీ, రోడ్డు మీద ఆ పిల్లవాడిని చూసేటప్పటికి ఇంత అల్లరి చేశాడని చెప్పి పిల్లవాడిని బంధిద్దామని చెప్పి ముందు పట్టుకుందామని కర్ర తీసుకుని వస్తుంది. ఆ కర్ర చూసేటప్పటికి పిల్లవాడు భయపడి పరిగెత్తాడు. పిల్లవాడు పరిగెత్తూ ఇంటి చుట్టూతో పరిగెత్తించాడు, తల్లిని పరిగెత్తించాడు. ఆవిడ కూడా పట్టు వదలకుండా ఈరోజు ఎట్లాగైనా సరే కృష్ణుని పట్టుకోవాలని పరిగెడుతూనే ఉంది. చివరికి అలసటతో, ఆవిడ చెమటతో అలా తడిసిపోతూ పక్కన పరిగెడుతూనే ఆవిడ ప్రయత్నం ఆవిడ చేసింది. చివరికి కృష్ణుడు తల్లి ప్రయత్నాన్ని, ఆ ప్రయాసని చూసి చివరికి బంధించబడిపోతాడు, పట్టుకోబడతాడు. అంటే చిక్కి చిక్కనట్టే చిక్కుతాడు పరమాత్ముడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత పరమాత్ముడు ఆయన ప్రయత్నం ఆయన అందిస్తారు, ఆయన అనుగ్రహం తప్పకుండా కలిగిస్తారు. మన ప్రయత్నం ముందు మనం చేయాలి. ఆవిడ కూడా అట్లాగే చేసింది. సరే పట్టుకున్నది తల్లి, పట్టుకోగానే ఇక వీడిని విడిచిపెట్టకూడదు, వీడిని మనం నిగ్రహించాలని చెప్పి కట్టి రోటికి కట్టేద్దామనేటువంటి ఆలోచన వచ్చి ఆవిడికి ఇంట్లోంచి ఒక తాడు తీసుకొచ్చింది. తర్వాత తాడుతో పిల్లవాడిని ఆ బొజ్జకి కట్టేద్దామని ప్రయత్నించింది. బొజ్జకి కట్టేస్తుంటే కేవలం రెండు అంగుళాలు ఆ తాడు సరిపోలా, కట్టి ముడిపడటానికి 2 అంగుళాలు తాడు సరిపోలా. అక్కడి నుంచి సరిపోలేదని చెప్పి ఇంకా వదలకుండా పట్టుదలతో ఇంకో తాడు తీసుకొచ్చింది. తాడుని మనం సంస్కృతంలో పాశము అంటామండి,
ఈ పాశం అనే పదానికి ఇంకో అర్థం తర్వాత మళ్ళీ ముందు చెప్తాను. రెండో తాడు తీసుకొచ్చింది, రెండు తాళ్ళు ముడి వేసింది, ఆ ముడితో మళ్ళీ ప్రయత్నించింది, మళ్ళీ రెండు అంగుళాలు ముడి వేయటం తగ్గింది. అట్లా ఇంట్లో ఉన్నటువంటి అన్ని తాళాన్ని తీసుకొచ్చింది, అన్ని తాళాన్ని కలిపి ఒకే తాడుగా చేసింది, అయినా అప్పటికి ముడి వేయటం ప్రయత్నించింది, అయినా రెండు అంగుళాలు తగ్గిపోతుంది. కట్టుబడట్లా భగవంతుడు. చివరికి ఆవిడ ప్రయాస చూసి మళ్ళీ ఇక్కడ కూడా భగవంతుడు అనుగ్రహించాడు. చివరికి అనుగ్రహం ఇచ్చేటప్పటికి ఆ రెండు అంగుళాలు ముడి అలా సరిపోయింది. వెంటనే తీసుకొచ్చి రోటి కట్టేసింది ఆ తల్లి. జగన్మా ఎట్లా ఉంటుందంటే, ఒక రకంగా ఈ రెండంగుళాలు కేవలం తగ్గటానికి కారణం, రెండంగుళాలే తగ్గడానికి కారణం ఇందాల మీరు చెప్పిన ప్రధానమైన అంశం అదేంటంటే, ఒకటి అహంకారం మమకారం అనేటువంటి అంశాలు. అప్పటిదాకా ఆవిడలో ఉన్నటువంటి ఆ అహంకారం మమకారం అనేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిడ నుంచి దూరం అయిపోయిన తర్వాత భగవంతుడు చిక్కాడు అక్కడ. దీనికే ఒక అంశం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం 9వ అధ్యాయం అయితే 7వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్య చేష్టల్లో యశోదాదేవికి 2 సార్లు నోటిలో విశ్వాన్ని ప్రదర్శించడం జరిగింది. ఒకటేమన్నా బలరామాదులు వచ్చి అమ్మ మను తింటున్నాడని చెప్పడం, ఇది అందరికీ తెలుసు. రెండోది 7వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, యశోదాదేవి పిల్లవాడికి పాలు పడుతున్నప్పుడు పిల్లవాడికి పాలు సరిపోయినాయా ఎక్కువైనాయా అనే సందేహం, ఒక భావన మనసులో మెదులుతుంది అంతే, ఒక భావన. ఆ భావనని పరమాత్ముడు గ్రహించి ఆవలిస్తాడు. ఒకసారి నిద్ర వచ్చినట్టుగా ఒక ఆవలింత ఆవలిస్తాడు. ఆవలించంగానే ఆవిడికి నోట్లో విశ్వమంతా కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లవాడికి పాలు అధికమైతేనేమన్నా అజీర్తి చేస్తుంది, తక్కువైతేనేమన్నా ఆకలి సరిపోదు. కాబట్టి ఇంకా పట్టాలా లేదా అనేటువంటి విషయం చూసేటప్పటికి ఆ పిల్లవాడు ఆ సందేహాన్ని ఆ భావనని గమనించగానే నోరు ఆవలించడం, ఆ నోటిలో విశ్వమంతా ప్రదర్శించడం జరిగింది. అంటే అక్కడ యశోదాదేవి గ్రహించవలసిన విషయం ఏంటంటే, అమ్మా నువ్వు ఇస్తున్నటువంటి పాలు నేను మాత్రమే తాగట్లేదు, ఈ విశ్వానికి అందరికీ పంచుతున్నానమ్మా నీ ప్రేమామృతాన్ని అనేటువంటి భావన అక్కడ పరమాత్ముడు యశోదాదేవికి తల్లికి అందించినటువంటి సంఘటన జరిగింది. అది గుర్తొచ్చింది తల్లికి. కాబట్టి ఇతడు నావాడు కాదు కదా, అందరి వాడు కదా అనేటువంటి విషయం గ్రహించి మమకారాన్ని విడిచిపెట్టింది. అహంకారం, వీడు నావాడు నేను ఏదైనా చేస్తానని అహంకారం వదిలిపెట్టేసింది. ఇందాల పాశం అనే విషయం చెప్పాను చూసారా. పాశములు అంటే మనకి సంసార సముద్రంలో వచ్చేటువంటి భవబంధాలు, జంజాటాలు, ఇవన్నీ తల్లి తండ్రి పిల్లలు సంతానము భార్య భర్త బంధువులు వీళ్ళ జంజాటాలే పాశాలు మనకి. ఒక్కొక్క పాశం తీసుకొచ్చింది ముడివేసింది, రెండో పాశం తీసుకొచ్చింది, అట్లా ఇంట్లో ఉన్నటువంటి పాశాలన్నీ తీసుకొచ్చి ఒకటి చేసింది, ఏకం చేసింది. ఈ ఏకమే పరమాత్మ. అంటే ఎవరిని పట్టుకుంది చివరికంటే, పరమాత్మని పట్టుకునే ఆ బంధాన్ని పట్టుకుంది, అప్పుడు చిక్కాడు. అంటే మమకారాన్ని విడిచిపెట్టేసింది. చివరికి ఏమైంది, త్వమేవ మాతా చ పిత త్వమేవ, వీళ్ళందరూ కాదయ్యా నువ్వే నాకు సర్వస్వం అనేటువంటి శరణు వేడిన సందర్భంలో అప్పుడు మాత్రమే ఈ అహంకార మమకారాదుని విడిచిపెట్టాకే పరమాత్ముడు అప్పుడు బంధించబడ్డాడు. తర్వాత ఆయన చేయాల్సిన లీలలన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇలా ఉంది భాగవతంలో కూడా. అద్భుతంగా స్వామి ఒక ఉపన్యాసంలో చెప్తారు, ఎన్ని వేదాలు నేర్చుకున్నా సరే మనకి చివరిగా మోక్షం రావాలి, భగవంతుణ్ణి చేరాలి, ఆ పరమ ప్రేమను మనం పొందాలి అంటే అహంకారం మమకారం రెండూ వీడాలి అని చెప్తారు స్వామి ఎంతో చక్కగా. ఇప్పుడు ప్రేక్షకులు శ్రోతలు అందరూ అనుకోవచ్చు, వేదాలలో విశ్వప్రేమ అంటున్నారు, మరి భాగవతంలోంచి అంశం ఎందుకు చెప్పారు అన్న సందేహం కలగచ్చు. సో అందుకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, వేదవ్యాసుల వారు 4 వేదాలని విభజించిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగలేదట. సంతృప్తి కలగక భక్తిభావాన్ని పెంపొందించుకోవడానికి ఆ పరమ ప్రేమ మూర్తి అయినటువంటి ఆ భగవంతుణ్ణి ఆస్వాదించడానికి భక్తిలోకి మళ్ళాడు. సో జ్ఞానం ఎంత సమాపార్జించినా సరే ఆ ప్రేమ భక్తి అనేది మనం పెంపొందించుకోకపోతే ఆ పరమ ప్రేమమూర్తిని మనం పొందలేమని చెప్తుంది వేదం. మనకి ఇక్కడ వేదవ్యాసుల వారు హృదయం ద్రవించింది, భాగవతం ఉప్పొంగింది. కరెక్ట్. నారాయణ సూక్తంలో ఎంతో చక్కగా భార్గవ్ చెప్పబడి ఉన్నది, దాని గురించి కొంచెం ప్రస్తావిస్తావా? గణేష్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు స్వామి కూడా ఉపన్యాసంలో ఇప్పుడు చెప్తారు, హృత్ ప్లస్ దయ, అంటే ఏ హృదయంలో దయ కలిగి ఉంటుందో అది నిజమైన హృదయం అని. దీన్ని మనం ఇప్పుడు మీరు నువ్వు చెప్పినట్టు నారాయణ సూక్తం చూస్తే అనుకో, నారాయణ సూక్తంలో ఫస్ట్ హాఫ్ ఈ ప్రపంచం విశ్వం అంతా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు, ప్రతి కణంలోని ప్రతి బ్రహ్మాండం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడని అన్ని విషయాలు ప్రస్తావిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి
ఆ సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మే ఎక్కడున్నాడు అంటే మన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తా. అంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెతకలేదు, మనలోనే మనం చూసుకుంటే మనకి కనిపిస్తాడు అని చెప్తుంది. దానికి ఒక చిన్న ఒక 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 చిన్న శ్లోకం ఒకటి వస్తుంది, ఆ మంత్రం. ఆ మంత్రం ఏంటంటే, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖే వభాస్వర. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నీలి మేఘాలు ముందర ఎలాగైతే ఆ మనకి మెరుపు తీగ భాసిస్తుందో అలాగే మన హృదయంలోని ఎప్పుడైతే ఆ కరుణ అనే మేఘాలు బాగా నిండి ఉంటాయో అప్పుడు ఆ కరుణ అనే ఆ మేఘాల మధ్యన మనకి దేవుడు కనిపిస్తాడు, దర్శనిస్తాడు, కనిప్పిస్తాడు. అందుకు హృత్ ప్లస్ దయ అని చెప్పినట్టు అలాంటి హృదయం నుంచే అప్పుడు వేదవ్యాసుల వారికి ఈ భాగవతం వచ్చింది. చాలా బాగుంది భార్గవ్. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే జ్ఞానం కంప్లీట్ అయ్యింది అనడానికి ఒక నిదర్శనం మన మనసులో ప్రేమ పుట్టడం. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమగా మనం వ్యవహరిస్తామో అప్పుడు ఆ జ్ఞానానికి పరిపూర్ణత లభిస్తుంది అని స్వామి ఎన్నోమార్లు చెప్తూ, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. స్వామి రామానుజాచార్యుల వారి కథ చెప్తూ, వాళ్ళ గురువుగారు అతన్ని పిలిచి, నీకు ఒక మంత్రం బోధిస్తాను, దాన్ని ఇంకెవరికైనా పంచుకుంటే నువ్వు ఆ మంత్రం యొక్క ఫలితం నీకు లభించదు అని చెప్తారన్నమాట. ఆయన గురువుగారికి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకుని వెళ్ళి ఒక అక్కడే ఆ ఊర్లో ఉన్న ఒక గుట్ట మీదకి వెళ్ళి గట్టిగా ఆ మంత్రాన్ని అరుస్తారనమాట. గురువుగారు రామానుజాచార్యుల వారిని పిలిచి, ఏమిటి నీకు చెప్పాను కదా ముందే ఈ మంత్రం ఏమీ ఫలించదు, నువ్వు ఇలా అందరికీ చెప్పేస్తే అంటే, నాకు ఆత్మసాక్షాత్కారం, నాకు మోక్షం రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ విశ్వం అంతటికీ వస్తుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అంట. సో అలాంటి హృదయం ఉండాలి మనకి. అంటే జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం దీనికి లీడ్ చేస్తుంది అని స్వామి చెప్తారు. ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ, ఇందాక అహంకార మమకారాలు విడిచిపెడితేనే కానీ భగవంతుడు మన చేతికి చిక్కడు అని సార్ చెప్పినట్టు, స్వామి దగ్గర కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది. అహంకారం ఎప్పుడైతే ఉంటుందో, స్వామి బ్యూటిఫుల్గా చెప్తారు, నీకు నాకు మధ్య ఉన్నది నీ అహంకారం, నీ మనసు అని అంటారనమాట. ఎప్పుడైతే అది తొలగిస్తామో భగవంతుడు నువ్వు ఒకటైపోతారనమాట. ఒకసారి బృందావనంలో ఒక వేద పండితులు, ఒక విద్వంతుడు, ఆయన స్వామి దర్శనార్థం వచ్చారు. అది స్వామి ఓల్డ్ బంగ్లా ఉన్న రోజులు అనమాట. అక్కడ సేఫ్ రూమ్ అని ఒకటి ఉండేది. చాలా తక్కువ మంది విద్యార్థులు, టీచర్స్ అక్కడికి స్వామి రానిచ్చేవారనమాట. అనుకోకుండా ఈయనకు కూడా స్వామి పర్మిషన్ ఇచ్చారు రావడానికి. మొదటి రోజు ఆయన రాగానే స్వామికి ఆయన ఇలా వస్తూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర్ చెప్పి, అహంబో అభివాదయే అని చెప్పి స్వామి పాదాల మీద ఒక పువ్వు పెట్టి నమస్కరించేవాడనమాట. స్వామి చాలా సంతోషించారు. స్వామి వెళ్ళి ఆ సెషన్ అయిపోయింది. తరువాత రోజు ఆయన అక్కడ నించుని, సరే స్వామి వస్తారు, నాకు పర్మిషన్ ఇచ్చారు కదా అని అనుకుంటూ మనసులో, విద్యార్థులందరినీ మీరు జరగండి, నేను ఇప్పుడు నమస్కారం చేసుకోవాలి, సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి అని కథ మొదలైంది. సో స్వామి ప్లాన్ అప్పుడు స్టార్ట్ అయింది. స్వామి వస్తూ వస్తూ రోడ్ అండర్ రిపేర్, డైవర్షన్, స్వామి అతని వైపు చూడకుండా స్వామి నేరుగా సేఫ్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈయనకు అర్థం కాలేదు, ఇంత బాగానే ఉన్నారు కదా స్వామి, ఈరోజు ఏమైంది అని. సరే అని చెప్పి ఒకరోజు అయింది, రెండు రోజులైంది, మూడు రోజులైంది, ఆయనకేమీ అంతుపట్టడం లేదు, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారని. నాలుగో రోజు ఆయనకి మనసులో స్ఫురించింది, ఎందుకు స్వామి ఇలా చేస్తున్నారు, నాకేమైనా అహంకారం ఎక్కువైందా, సరే ఈరోజు స్వామిని క్షమాపణ వేడుకుంటాను, ఇలా విద్యార్థులను పక్కకు తోయకుండా ఒక దగ్గర నించుని వెయిట్ చేసి స్వామి కోసం అప్పుడు నమస్కారం పెట్టుకుంటాను. ఈ జ్ఞానం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో భగవంతుడు కరుణిస్తాడు. స్వామిలా వస్తూ వస్తూ ఆయన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతారు. నవ్విన తర్వాత ఈయనకు కూడా స్ఫురిస్తుంది, నేను తప్పు చేశాను, తప్పు రియలైజ్ అయిన తర్వాత భగవంతుడు కరుణిస్తున్నాడు. ఆత్మవిమర్శ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం, కొంతమంది అది కూడా చేసుకోలేదు. కరెక్ట్, చాలా ఎంక్వైరీ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు. అంటే స్వామి సైలెన్స్లో ఉన్నప్పుడే మనకి ఆత్మ విచారణ మొదలవుతుంది. సో స్వామి అన్నారు చేసుకో అన్నారు, పువ్వు పెట్టారు, సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రవర్ చెప్పారు, అహంబో అభివాదయే అన్నారు.
అన్నప్పుడు స్వామి ఎంతో చమత్కారంగా విద్యార్థులందరి వైపు చూసి అహం బో అభివాదయే అన్నారంట. అంటే స్వామి చెప్తారు కదా, బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, ఎండ్ ద మైండ్. ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ ప్రేమ, ఆ హృదయం నుంచి ప్రేమ కలిగితే అది ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ప్రశ్న మనం అడిగితే, దాంట్లో ఇప్పుడు ఒక చిన్న విషయం మనకి ఏం గమనిస్తుందంటే, జాతవేదసే అనే ఒక వర్డ్ మనకి దుర్గా సూక్తంలో స్టార్టింగ్లో వస్తుంది. ఇప్పుడు అంటే జాతవేదసే అంటే అగ్ని అనుకుంటాం జనరలీ, అగ్నికి ఇంకో పేరు జాతవేద అని. కానీ దానికి ఇంకో గమ్మత్తైన మీనింగ్ ఉంది. మొన్నే మేము చదివితే మాకు తెలిసింది, జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం. అంటే అంతా నాకు వచ్చును, అంటే అంత సర్వం, సర్వ ఉన్న విద్యలన్నీ తెలిసినవి. అలాంటప్పుడు ఎలా తెలుస్తుంది మనకి మనకి జ్ఞానం వచ్చింది అని? అది మనకి నిదర్శనం అగ్ని నుంచి తెలుస్తుంది. అగ్ని అది పుడుతూనే చూసిన వాళ్ళకి ఆ అగ్ని పుట్టింది అని తెలిసిపోతుంది. రెండోది, మనలోని జ్ఞానాగ్ని పుట్టింది అనుకోండి, పుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నదంతా మనకి అనిపిస్తున్నదంతా అంతా అనిత్యం అని తెలుస్తుంది. అందుకు దానికి మన దుర్గా సూక్తంలోని జాతవేదసే అనే స్టార్టింగ్ తోటి ఆ శ్లోకం మనకి సూక్తం మనకి గోచరిస్తుంది ఈ విషయంలోని. ఇంకోటి, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ జ్ఞానం మనకి వేదాల్లో చెప్పినట్టు జ్ఞానం మనకి కలిగితే ఒక విధంగా మనకి అన్నిటి మీద సమత్వం కలుగుతుంది, అంతా ఒకటే అని మనకు తెలుస్తుంది. దానికి మనం గణేష్ మన జనరలీ మందిరంలోని ఒక అందమైన బ్యూటిఫుల్ మంత్రం ఒకటి చెప్తాం కదా, చెప్దాం సమాన సూక్తం అని. సంసమిద్యువసే వృషన్నగ్ని విశ్వాన్యర్యా ఇళస్పదే సమిధ్యసే సనో వసూన్యాభరా సంగచ్ఛద్వం సంవదద్వం సంభోమనాంసి జానతాం దేవా భాగై యథా పూర్వే సంజానానా ఉపాసతే సమానో మంత్రః సమితిః సమానీ సమానం మనః సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవ సమానేన వో హవిషా జుహోమి సమానీవ ఆకూతిః సమాన హృదయాని వః సమానమస్తు వో మనో యథా వస్సు సహాసతి. శాంతి శాంతి శాంతి. ఈ సమాన సూక్తం మన సమైక్యతని, ఐకమత్యాన్ని సూచించేటువంటి వేదమంత్రం ఇది. మన ఆలోచనలు, మాటలు, మనం చేసేటువంటి కర్మలు, అంటే ఈ త్రికరణాలని శుద్ధం చేసేటువంటి వేద సూక్తం ఇది, సమాన సూక్తం అనేటువంటి. నిజంగా ప్రపంచ సౌఖ్యాన్ని అంటే విశ్వకళ్యాణాన్ని కోరుతూ అనేకమైనటువంటి మంది, చాలామంది చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. అటువంటి ఆ ప్రార్థనలన్నింటినీ కూడా ఎటువంటి వ్యత్యాసము, తారతమ్యము, వేదభావము లేకుండా సమానమైనటువంటి రీతిలో భగవంతుడికి చేరవేసేటువంటి వేదమంత్రం ఇప్పుడు మీరు చదివినటువంటి సమాన సూక్తం. ఇది మనం మందిరంలో మనం పఠిస్తూ ఉంటాం. నిజంగా అందరికీ గమ్యం ఒకటే, విశ్వశాంతి, విశ్వకళ్యాణం అనేటువంటిదే మన గమ్యం. అట్లాంటి ఒకటే గమ్యమైనటువంటి ఈ విశ్వశాంతిని చేకూర్చడానికి అందరినీ కలిసి పనిచేసేటువంటి విధంగా మనల్ని ప్రోత్సహించేటువంటి ఈ వేదమంత్రం సమాన సూక్తం నిజంగా నిత్యస్మరణీయమైనటువంటిది మనకి. అట్లా అగ్నిదేవుని మనం ప్రార్థిస్తూ అందరికీ సంపదలు ఇవ్వమని కోరుకుంటూ ఉంటాం. అలాగే అందరి మనసులు కూడా ఒకటిగా చేసి ఒకే గమ్యం వైపు, ఆ గమ్యం ఏంటంటే ఇందాక మనం చెప్పినటువంటి విశ్వకళ్యాణం, అటువంటి ఒకే గమ్యం వైపు నడిపించడానికి మనం భగవంతుని కోరుకునేటువంటి సూక్తం ఈ సమాన సూక్తం. సమస్త లోకాలు సుఖశాంతులతో మెలగాలని చెప్పేటువంటి ఈ సూక్తం మనకి నిత్యస్మరణీయమైనటువంటి సూక్తం ఇది. అట్లాంటి అద్భుతమైనటువంటి సూక్తం చెప్పారు. ఇంకా ఈ సూక్తంలోనే ఒక ఒక చిన్న చిన్న మంత్రం తీసుకుంటే, సంగచ్ఛద్వం సంవదద్వం సంభోమనాంసి జానతాం. అంటే మనం చేసేదంతా అందరు కలిసిమెలిసి చేయాలి, కలిసిమెలిసి మనం ఒక గమ్యానికి వెళ్ళాలి, కలిసిమెలిసి ఏమైనా చెప్పాలి, కలిసిమెలిసి మనం ఒకే ఆలోచనలో ఉండాలి. అయితే ఈ విషయంలో ఒక గమ్మత్తైన విషయం మాకు మందిరంలో స్వామి ముందర మేము వేదపఠనం చేసినప్పుడు
శ్రీ సూక్తం అని మేము చెప్పేవాళ్ళమే. మన అందరం కలిసి కూర్చుని సామూహికంగా శ్రీ సూక్తం చెప్తాం, అద్భుతంగా ఉంటుంది. ఇటువైపు మన స్టూడెంట్స్ అంటే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కలిసి చెప్తారు కదా, ఇప్పుడు స్వామి ఆనందానికి హద్దులు ఉండవు, అంత బాగా అంత ఆనందంతో ఉంటారు. అంటే శుక్రవారం పూట స్వామి వచ్చి బయట కూర్చొని శ్రీ సూక్తం చెప్పమన్నారు అంటే ఆ రోజు తప్పకుండా విద్యార్థులకి ఏదో ఒకటి సృష్టించిస్తారు స్వామి. అంటే ఆ శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు ఆ తల్లి ప్రేమ అలా ఉప్పొంగి బయటకు వస్తుంది అన్నమాట. అంటే మేము చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళం స్వామి, ఆ ఆతృత, ఆ ప్రేమ, ఆ ఇచ్చేయాలి అన్న ఆ ఫీలింగ్ స్వామిలో చాలా ప్రస్ఫుటంగా కనిపించేది అన్నమాట. శక్తి స్వరూపమైన అద్భుతంగా. అదే కాదు, ఇప్పుడు మీరు శ్రీ సూక్తం జస్ట్ ఒక ఫస్ట్ లైన్ చెప్పాం అనుకోండి, హిరణ్యవర్ణం హరిణి, హిరణ్యవర్ణం అంటే బంగారం. సో బంగారంతో సంబంధించి కూడా మనకి మంచి అనుభవాలు ఉన్నాయి కదా ఈ విషయంలో స్వామి. యాక్చువల్గా విద్యార్థులకి గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చేవారు. కరెక్ట్. అంటే దానికి ఇంకొక ఉపమానం కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఏమాత్రం అహంకార మమకారాలు లేకుండా ఆ బంగారంలాగా పరిపూర్ణంగా పరిశుద్ధంగా తయారవుతామని స్వామి ఆ ఉద్దేశంతో మనకు అది ఇచ్చేవారు. కరెక్ట్. మరి స్వామి అంటారు కదా బంగారు అంటారు, కానీ బంగారు అని స్వామి అన్నారంటే అప్పటి నుంచి స్వామి తాలూకా ప్రిపరేషన్ మొదలవుతుంది. టెస్ట్ ఇస్ మై టేస్ట్. టెస్ట్ ఇస్ మై టేస్ట్ అంటారు స్వామి. మరి ఆ ప్రయత్నానికి ఇందాక మనం జాతవేద అని చెప్పుకున్నటువంటి విషయానికి స్వామి ఏ విధంగా వివరిస్తున్నారో మనం ఈ జాతవేద గురించి స్వామి మాటల్లో విందాం. వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను, జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడాను దీనికి మరొక పేరు. అనగా అగ్ని భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజుస్ సామ వేదముల నుంచి కూడాను ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపం కూడాను చేసింది ఈ యొక్క శృతి. భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడాను చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ ఋగ్ యజుస్ సామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వవేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప భేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది. స్వామి ఈ జాతవేద గురించి మాట్లాడారు. అంటే జ్ఞానం వచ్చినప్పుడు చుట్టూ ఉన్నదంతా భస్మీ పటలం అయిపోతుంది. అంటే నువ్వు భగవంతుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు భగవంతుడు, నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఇదంతా ఒకటే అన్న సరి సమానమైనటువంటి ప్రేమభావం నీలో ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ, అంటే జ్ఞాని ఎలా ఆలోచిస్తాడు అన్నదానికి చక్కని ఉదాహరణ. దానికన్నా ముందు నాకు ఒక చిన్న ప్రశ్న చెప్పు. ఇప్పుడు మనం వేదం అన్నాం, వేద మంత్రాలన్నీ ఇన్ని పఠించాలన్నాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, కానీ ఎవరైనా ఎవరికైతే వేదం అనే అవగాహన ఉండదనుకో, అంటే చెప్పడం కష్టం, ఒక్కొక్కసారి కొంతమంది నోరు తిరగదు, అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగించాలి కదా స్వామి, ఏమైనా చెప్పారా ఇప్పుడు? అంటే నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉన్నది కాదు. ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానం అంట ప్రేమతో ఎండ్ అవుతుంది. మరి ప్రేమే పరిపూర్ణంగా ఉన్న వాళ్ళకి భగవంతుడి పట్ల ఇంకేమీ అవసరం లేదు. కానీ ఏమైనా నామస్మరణ చేయొచ్చా? దానికి ఉపమానం అన్నమాట, దానికి ఒక ఉదాహరణ. ఇది శివం ఇనాగ్రేషన్ టైంలో స్వామి ఒక బృందాన్ని తీసుకొని వెళ్ళారు.
వారిలో ప్రొఫెసర్ నంజుండయ్య గారు, కామావధాని గారు, బ్రహ్మశ్రీ కామావధాని గారు వీళ్ళు కూడా ఉన్నారన్నమాట. స్వామికి ఒక నిత్య సేవ సలిపేవారు కామావధాని గారు. అది ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ అదృష్టం కలగదు. స్వామి స్నానం చేసేటప్పుడు కామావధాని గారు నమ్మక చమ్మకాలు అరుణప్రస్థం పఠించేవారు. అద్భుతంగా. మరి అంతటి మహత్తరమైన అవకాశం ప్రతిరోజు వస్తున్నదంటే నంజుండయ్య గారు ఆయనతో పాటు ఉండేవారన్నమాట. ప్రతిరోజు చూస్తున్నారు స్వామి చక్కగా స్నానానికి వెళ్తున్నారు, ఈయనకు వచ్చినటువంటి వేదాలు పఠిస్తున్నారు, ఈయన అంత అదృష్టవంతులు, ఈ భాగ్యం నాకు కలగలేదు ఎందుకంటే నాకు వేదాలు రావు, ఒక్క ముక్క కూడా రాదు అని చాలా చింతపడుతున్నారంట. స్వామి ఇందాక మనం అనుకున్నాం కదా, హృదయంలోంచి ఆ కంపాషన్ ఎప్పుడైతే పుట్టుకొచ్చిందో భగవంతుడు ఎదురు వచ్చేస్తాడనమాట, పరిగెట్టుకుంటూ వస్తాడు. ఒకరోజు ఇలాగే స్నానం చేసి స్వామి బయటకు వచ్చారు. కామావధాని గారి వైపు చూస్తూ, కామావధాని భగవంతుడి అనుగ్రహం పొందాలంటే వేదాలు చదవాలనా అని అడిగారు. అంటే కామావధాని గారు ఈ జ్ఞాని ఎలా ఆలోచిస్తాడనే చెప్తున్నారు. స్వామి వేదాలు చదవనవసరం లేదు స్వామి, ఒక్క సాయి నామం ఒక్కటి చదివితే చాలు, సాయిరామ్ అంటే చాలు అన్నారంట. అంటే అన్ని తెలుసుకున్న తర్వాత ఇదేమీ కాదు అన్నది ఒక ఎత్తైతే, ఏమీ రాకుండా ఇది తెలుసు ఇది తెలియనక్కర్లేదు అనుకోవడం ఇంకొక విషయం. నంజుండయ్య గారికి సమాధానం అయితే అప్పుడు స్వామి ఎలా ముందుకు వెళ్తూ నంజుండయ్య గారి వైపు చూసి, నీకు సమాధానం దొరికిందా అన్న ఒక్క చూపు విసిరేసి అలా వెళ్ళిపోయారనమాట. అంటే నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఒక్కసారి పిలిచినా సరే ఆ ప్రేమతో పిలిచినప్పుడు పోయి అని పరిగెట్టుకుంటూ వస్తారు స్వామి. మళ్ళీ ఇక్కడ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం, మనస్ఫూర్తిగా సమర్పణ చేసుకుని మనం పిలిస్తేనే ఆయన పలుకుతాడు. ఇది ముఖ్యం. దానికి ఎప్పుడు మనకి మన మహానారాయణ ఉపనిషత్తులోని దహర్ విద్య అనే అంశంలోని స్వామి ఎప్పుడు కోట్ చేస్తారు, నా కర్మణాన ప్రయాధనే నత్యాగే నైకే అమృతత్వమానశు. అంటే నా కర్మలేవి ఏ కర్మలు చేసినా ప్రజ అంటే పిల్లలు మనవలు మనవల సంతానము ధనేన అంటే సంపత్తి, ఏ సంపత్తికి లొంగని వాడు ఒక్క త్యాగానికే లొంగే అమృతత్వం మానసు. అంటే మనకి అమృతత్వం ఇప్పుడు మన చెప్పే ప్రేమతత్వం అమృతత్వం రెండు ఒకటే, అది కలగడం ఎలాగా అంటే త్యాగం ఒక్క వల్లే మనకి కలుగుతుంది. అంటే త్యాగభావం ఎప్పుడు కలుగుతుంది అంటే మనసులో నీకు ప్రేమ జరించినప్పుడే గానీ నువ్వు అవతల వాళ్ళకి ఇవ్వాలి అన్న భావన రాదు మనకి. అంటే దీంట్లో మళ్ళీ ఇంకో విషయం నాకు గుర్తు వస్తున్నది, స్వామి ఎప్పుడు మనకి ఉపన్యాసంలో మనందరినీ ఎప్పుడు ధర్మస్వరూపుల్లారా దివ్యాత్మ స్వరూపుల్లారా అని అందరినీ మన సంబోధిస్తారు అలాగే. సో దాని విషయంలో కూడా ఒక చాలా అందమైన అనుభవం ఉంది కదా. యాక్చువల్లీ వేదాలు, వేదాల అంతంలో ఆ సారం అంతా ఉపనిషత్తులు చెప్తాయి. ఉపనిషత్తుల చివరిగా మనకి వేదాంతం వస్తుంది. ఆ వేదాంత సారం అంతటినీ స్వామి చక్కగా ఈ అనుభవం ద్వారా చెప్పేశారు. ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. తప్పకుండా. ఇది మన స్వామి చిరకాల భక్తులైనటువంటి రమణరావు గారికి జరిగిన అనుభవము. ఆయన వచ్చినటువంటి కొత్తలో ఒక దసరా సెలబ్రేషన్కి పూర్ణాహుతి జరిగిన తర్వాత ఆ రోజు చాలా లేట్ అయిపోయి 11-12 గంటలు అయిపోయింది ఫంక్షన్ అయ్యేసరికి. స్వామి వెనకాతల రమణరావు గారు వెళ్ళేవారు. స్వామికి ఒళ్ళంతా చవట్లు పెట్టేసి చాలా జ్వరంగా కూడా ఉండిందనమాట. సరే స్వామి రిటైర్ అయ్యారు, లేటుగా వస్తారు స్వామి చాలా అలసిపోయి ఉంటారు అనుకొని ఈయన లేటుగా వస్తారు 2:30 ఆ టైంకి. అప్పటికే స్వామి ఫుల్గా ఫిట్గా రెడీ అయిపోయి కూర్చొని దర్శనం ఇవ్వడానికి చాలా ఆత్రుతగా వేచి ఉన్నారనమాట. రమణరావు గారు చాలా ఆశ్చర్యంగా పాదాల దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంటే స్వామికి ఒళ్ళు కాలిపోతుందంట. స్వామి ఇంత వేడిగా ఉన్నది ఒళ్ళు, ఈ జ్వరంతో మీరు ఎందుకు వెళ్తారు దర్శనం ఇవ్వడానికి, మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఒక్కరోజు అంటే, స్వామి అన్న మాట ప్రతి ఒక్కళ్ళ మనసుని కదిలించి వేస్తుంది. స్వామి అన్నారంట, నేను వచ్చింది మీ అందరి కోసం, ఇప్పుడు దర్శనం ఇవ్వడానికి వెళ్తుంది వాళ్ళ కోసం కాదు, నేను వాళ్ళ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తూ స్వామి అద్భుతమైన విషయం చెప్పారు. నేను ప్రేమస్వరూపులారా దివ్యాత్మస్వరూపులారా అని మిమ్మల్ని ఊరికినే పిలవను, నేను నన్ను నేను వాళ్ళలో చూసుకుంటున్నాను, ఆ భావనతో నేను దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పారంట. అద్భుతం. మరి వేదాల సారం మనం 40 నిమిషాల్లో పూర్తి చేయడం అనేది
అసంభవం. అంటే ప్రేమ అని తెలుసుకోవడానికే సరిపోతుంది. మరి ఈ సారాన్ని అంతటిని, సర్వ వేదాల సారాన్ని స్వామి ఏ విధంగా ఒక చక్కని పద్యంలో ఇమిడ్చి చెప్పారో స్వామి పద్యంలో విందాం. ఆ తర్వాత ఈ సత్యాన్ని గ్రహిస్తూ మనం ఆ ఆనందంలో ఓలడానికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న పాటని వినిపించుకుంటూ స్వామి ద్వారా వింటూ మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సాయిరాం. ప్రథమ వేదాంత గ్రంథాల సారమల్ల ఒక్క వాక్యాన చెప్పుడు ఒక్కసారి. సకల వేదాంత గ్రంథాల సారమల్ల ఒక్క వాక్యాన చెప్పుడు ఒక్కసారి. సర్వజీవుల ఎందున్న ఆత్మ నేను ఒక్కటి అని మనము ఎంతరయ్యా. సకల జీవుల ఎందున్న ఆత్మ నేను ఒక్కటి అని మనము ఎంతరయ్యా. ఒక్కటే అని మనము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ. శ్రోతలు ఇంతవరకు వేదంలో విశ్వప్రేమ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు శ్రీతలు డాక్టర్ శ్రీనాథ నారాయణ, కె భార్గవ్ మరియు కెవిఎస్కే గణేష్.